రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు, నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ప్రయోగించినటువంటి లాఠీ చార్జ్, లాఠీ దెబ్బలకు ఇలా నాకు గుర్తింపు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వ పాలన వ్యతిరేకంగా నా కార్యకర్తలు పోయిన జైలుకు పోయిన సందర్భంలో, ధన షీట్స్, కమ్యూనల్ షీట్లు, గృహ నిర్బంధాలు చేసిన సందర్భంలో కార్యకర్తల వల్ల నాకు ఇలా గుర్తింపు వచ్చింది. వాళ్ళ అనేక మంది నాయకులు కార్యకర్తలు ఇలా ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంటే దాదాపు 150 రోజుల పాటు వాళ్ళ కుటుంబాలకు దూరమై వాళ్ళ సొంత పనులు పక్కబెట్టి మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, మా జేపీ నడ్డా గారి యొక్క ఆదేశం మేరకు మేము తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో నా అడుగులు అడిగేసి వాళ్ళ నాకు చేదొడుగు వాదొడుగునటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనటువంటి కార్యకర్తల యొక్క కష్టమే నా వాటి వలనే నాకు ఈరోజు ఈ బాధ్యత గుర్తింపు వచ్చింది. అందుకే ఇది కార్యకర్తలకు అంకితం, ఈ బాధ్యత కూడా, ఈ పదవి కూడా కార్యకర్తలకు అంకితం. ఆ రోజు కార్యకర్తలు అంత అగ్రెసివ్గా కొట్టాడుకుంటే, కార్యకర్తలు జైలుకు పోకుంటే, కార్యకర్తలు లాఠీ దెబ్బలు తినకుంటే, కార్యకర్తలు రౌడీ షీట్లు భరించకుంటే ఈరోజు వాస్తవానికి గుర్తింపు నాకు వచ్చేది కాదు. కాబట్టి కార్యకర్తల యొక్క కష్టార్జితం వల్లనే ఈరోజు నాకు ఈ గుర్తింపు వచ్చింది. కాబట్టి ఈ బాధ్యతను ఏదో పదవులు అనుభవించడానికో, డబ్బులు సంపాదించుకోవడానికో, అక్రమంగా సంపాదించుకోవడానికో కాదు, దేశ రక్షణ కోసం, ధర్మరక్షణ కోసం, సమాజ సంఘటితం కోసం ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అసూలు భాషటువంటి ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ఆ ఉద్యమకారుల యొక్క స్ఫూర్తి, ఆ ఉద్యమకారుల స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం, నన్ను కష్టపడి అంత భారీ మెజార్టీతో గెలిపించడానికి, ఇది కరీంనగర్ నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసాన్ని వమ్మేయకుండా రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికే, ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే ఈ కేంద్ర మంత్రి బాధ్యతను వినియోగిస్తా తప్ప వేరే రకంగా దీన్ని దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదు. ఒక కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్త నేను, సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త నేను, పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి కార్యకర్త నేను. ఇవన్నీ గుర్తించిన తర్వాతనే ఇలా కేంద్ర జాతీయ నాయకత్వం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి కేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో వారు ఏది ఆదేశించినా వారి నేతృత్వంలో తప్పకుండా నేను ముందుకు సాగుతా, కరీంనగర్ అభివృద్ధిలో తప్పకుండా ఎక్కువ శ్రమించి పనిచేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ నా వంతు తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరూ శాసనసభ్యులను కానీ అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలను కలుపుకొని ముందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా బాధ్యత చేపట్టి మొట్టమొదటిసారి రేపు భాగ్యనగరానికి వస్తున్నారు, వారికి స్వాగతం పలకడానికి తెలంగాణ సెల్యూట్ పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని, తెలంగాణకు వందనం పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా బేగంపేట విమానాశ్రయానికి తరలి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులకు, మా కార్యకర్తలకు, నాయకులకు, రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి హృదయపూర్వక, వినమ్రపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.